హాయ్ అండి, నమస్తే అందరికి. ఏంటి ఈరోజు కిచెన్ లో దర్శనం ఇస్తుందని అనుకుంటున్నారా? ఏంది, ఏం వంట ఏం చేయకపోవట్లేదు. యాక్చువల్గా పెరుగు అయిపోయింది, పెరుగు తోడు పెట్టుకోవాలి. మాకు తెలిసిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినారు పెరుగు ఎట్లా తోడు పెట్టుకుంటారు, మేము తోడు పెట్టుకుంటే బాగా రావట్లేదు, మీరు ఎట్లా ఏ పాలు వాడతారు, ఎట్లా తోడు పెట్టుకుంటారు, మీ పెరుగు ఎట్లుంటుంది అని అడిగినారు. దానికి చూపెడదామని ఒకసారి పాలు తోడు పెడదామని నేను ఈజీ వేలో ఎట్లా పాలు తోడు పెట్టుకోవచ్చో చూపిస్తాను నేను. ఇదండి ఇక్కడ దొరికే పాల డబ్బా. ఇది ఈ రెడ్ కలర్ ఉన్న సింబల్ మన ఫుల్ క్రీమ్ మిల్క్ ఇట్లా దొరుకుతుందండి. దీంట్లోనే సేమ్ డబ్బాలు ఇది ఈ సింబల్ బ్లూ కలర్లో వస్తుంది. దాంట్లో ఫ్యాటు 2% ఉంటుందంట. మన ఇండియాలో పాలు 3% ఉంటాయి అంటారు కదా, అట్లా 2% ఉంటుందంట. పెరుగుకైతే ఈ పాలే యూజ్ చేసుకుంటామండి మేము ఎప్పుడు. ఇంకా పాలు నేను ఒకటేసారి దీంట్లో పోసి వేడి చేస్తా అండి. పాలు వేరే గిన్నెలో పోసి వేడి చేసి అవి దీంట్లో పోస్తే ఆ గిన్నె సైజ్ ఎంత ఉంటుందో ఈ సైజ్ ఎంత ఉంటుందో అర్థం కాలేదు నాకు. మొదలు అర్థం కాక ఏం చేసిన అంటే ఒకటేసారి దీంట్లోనే పోసేసి ఇదే ఓవెన్లో పెట్టి కాస్తున్న పాలు. ఇప్పుడు చూడండి నేను ఎట్లా కాగబెడతాను ఈ పాలని. ఇంతకుముందు పాలు అయితే మేము కాస్కోలో A2 మిల్క్ అని తెచ్చేవాళ్ళు, అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్. ఇంకా ఇది వేరే స్టోర్లో తెచ్చినందుకు అవి దొరకక ఇవి తీసుకొచ్చిండ్రు. ఇవి కూడా ఫుల్ క్రీమ్ మిల్కే. ఈ పెరుగుకి ఇవి తోడేస్తేనే బాగుంటుంది. ఇంకా పిల్లలకు కూడా ఇవే దాపుతాం అన్నట్టు ఇవే తీసుకొస్తున్నాం మేము. ఇంకా టీకే అంటే ఇవి టీకే అన్నిటికీ ఇవే వాడతాం. మామూలుగా టీకే అయితే వేరే వాళ్ళు తక్కువ ఫ్యాట్ ఉండేటివి తెచ్చుకుంటారంట, ఇంకా మేమైతే అన్నిటికీ ఒకటే వాడతాము. ఈ పాలు ఇప్పుడు ఎట్లా కాగబెడతామో చూపిస్తాం. ఇక్కడ పాలల్లో ఫిష్ ఆయిల్ కలుపుతారంట అండి. దానికి ఏమంటారు కదా ఈ విటమిన్ ఉంటుందనే ఫిష్ ఆయిల్ కలుపుతారంట. మనం వాడే దాంట్లలో ఫిష్ ఆయిల్ లేకుండా చూసుకోవాలి. ఒకసారి అది చూసుకుంటే దాంట్లో ఫిష్ ఆయిల్ ఉన్నది లేనిది తెలుస్తుంది. అది లేనిది చూసి తెచ్చుకోవాలి. ఈ బ్రాండ్లో లేదని మేము ఇది తీసుకొచ్చుకుంటాము. ఫిష్ ఆయిల్ కలిపిన పాలు తెచ్చుకొని తోడేస్తే పాలు ఇట్లా కొంచెం తీగలాగా గడ్డ పెరుగు రాకుండా కొంచెం తీగలాగా ఏదో బంకలాగా అనిపిస్తుందండి. అందుకే ఫిష్ ఆయిల్ లేకుండా చూసి ఇట్లాంటి ఆర్గానిక్ మిల్క్ ఇట్లా తెచ్చుకోండి. ఈ ఓల్డ్ మిల్క్ తెచ్చుకుంటేనే పెరుగు బాగుంటుంది. ఇది ఈ గిన్నె సైజుకు నాకు 13 నిమిషాలు కాగితే సరిపోతుందండి. నేను అందుకే 11 నిమిషాలు సెట్ చేసి పని చేసుకుంటా. మిగతా 2 నిమిషాలు దగ్గర నిలబడి చూస్తూ కాచి పెడతాయి. మొదలైతే 11 నిమిషాలు సెట్ చేస్తుంది దీనికి. 6 నిమిషాలే వస్తుంది. 7, 8, 9, 10, 11 నిమిషాలు సెట్ చేసిన 11 నిమిషాల వరకు ఇంకా అవతల వేరే పని చూసుకుంటా నేను. ఆ లోపల అవి కాగుతాయి. ఇంకా 2 నిమిషాలు మళ్ళీ వచ్చి దగ్గర నిలబడి ఇంకో 2 నిమిషాలు పెడితే అవి కాగుతాయి. ఆ 11 నిమిషాలు ఆన్ చేసినాం కదా, అయిపోయిందండి 11 నిమిషాలకి. చూద్దాం అట్లనే ఒకసారి చూడండి. ఇంకా కొంచెం కాస్తే సరిపోతుంది. ఇంకొక మూత పెట్టి మళ్ళీ 1 మినిట్ సరిపోకపోతే మళ్ళీ ఇంకొక 1/2 మినిట్ పెంచుతా. అట్లా కనిపిస్తుందా దగ్గర నుంచి లోపల దగ్గర కనిపించట్లే. ఇంకొక 1/2 మినిట్ పెంచుతా. పొంగుతుందా? ఇది ఈ
బౌలు ఈ పైరెక్స్ కంపెనీది అండి ఇది ఇదైతే అసలు మా అమ్మాయి మొత్తం చింపి పెట్టి ఇందాక దీని మీద ఇది వేడికి హార్ట్కి తట్టుకుంటుంది అని చెప్పేసి కూల్ కానీ హార్ట్ కానీ తట్టుకుంటుంది అని చెప్పేసి ఉంది ఇది ఇంకా దీంట్లో ఇంకోటి మా దగ్గర ఇంకోటి చిన్న సైజ్ బౌల్ కూడా ఉంది దాంట్లో 1 లీటర్కు కొంచెం తక్కువే పడతాయేమో 6 మినిట్స్లో కాలిపోతాయి దాంట్లో అయితే ఇదైతే 12 to 13 మినిట్స్ పడుతుంది ఇది వేరే గిన్నెలు కాసి దీంట్లో పోసి అది కడిగి పెట్టి సరిపోకపోతే మళ్ళా కొన్ని ఆగబెట్టి మిగిలితే తీసి పెట్టి అనే బాధ లేకుండా నేను ఒకటేసారి దీంట్లో పెట్టి ఓవెన్లో పెట్టి ఇట్లా కాసుకుంటా అండి ఇట్లా పైకి పొంగొచ్చిన దగ్గర కాచుకోవాలి పాలని ఇంకా చాలాసేపు కాసే అవసరం లేదు మనకు ఎవరి ఓవెన్లను బట్టి వాళ్ళకు వేడిని బట్టి దాన్ని బట్టి వస్తుంది ఇది పైకి రావాలి అట్లా పొంగొచ్చినప్పుడు పాలు బాగా మరలితేనే పెరుగు బాగుంటుంది అట్లా అండి ఇది చల్లారబెట్టిన తర్వాత తోడేసుకుందాము తోడు కూడా అండి ఈ తోడు ఇది అమెరికా తోడు కాదు ఇది ఇండియా నుంచి వచ్చిన తోడు పెరుగు ఇండియా నుంచి ఎట్లా తీసుకొస్తారు ఈ పెరుగు అని అంటే బాగా ఫ్రీజ్ చేసి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి జిప్లాగా లేకపోతే ఎండబెట్టి కూడా బాగా డ్రై చేసి ఎండబెట్టి కూడా తీసుకొస్తారంట అట్లా ఎవరు తెచ్చినో ఏమో తెలియదు అని చెప్పేసి ఇంక వీళ్ళు ఫ్రెండ్స్ ఒకరితోనొకరు పోగొట్టుకోకుండా అందరూ వాడుకుంటున్నారు ఇప్పుడు అందరు ఇంట్లో ఇది కూడా జిప్లాక్ కవర్లో వేసి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు ఎమర్జెన్సీలు ఎప్పుడన్నా మళ్ళా ఇంట్లో లేకుండా పోతే కష్టం అన్నట్టు చాలామంది ఇది ఇండియా పెరుగుతోనే సర్క్యులేట్ అవుతుంది మొత్తం ఇక్కడ ఫ్రెండ్స్కి అందరికీ చల్లగా అయిపోయినాయండి గోరువెచ్చగా ఉన్నవి ఇంకా తోడు పెట్టేస్తే దీంట్లో పొగలు వస్తున్నాయి గోరువెచ్చగంటూ అట్లనే ఉండాలి చలికాలం కదా పొగలు అనిపిస్తాయి కానీ గోరువెచ్చగానే ఉన్నాయి లైట్ సన్ గోరువెచ్చగానే ఉన్నాయి అవి ఎంత ఇస్తున్నావు పెరుగు పెరిగింత సరిపోతుంది ఈ చలికాలం కదా ఇక్కడ ఈ వెదర్కు ఇంట్లో కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి మేము ఓవెన్లో పెట్టి లైట్ వేస్తాము లైట్ వేస్తే ఇంకా కొంచెం హీటును పెంచుతుంది అది మామూలు బయట టెంపరేచర్ కంటే కొంచెం పెరుగు సరిపడా ఉంటుంది ఇన్స్టా పాట్లో కూడా పెట్టి తోడు పెట్టుకుంటున్నారంట దానికి పెరుగు ఎట్లా యోగర్ట్ ఎట్లా తోడు పెట్టుకోవాలనేది కూడా ఒక ఆప్షన్ ఉంది ఇన్స్టా పాట్లో ఒకసారి ఇట్లా కలిపేసి మూత పెట్టేసి ఓవెన్లో పెట్టాలి ఓవెన్ ఓపెన్ చేసి తీసి ఓవెన్లో పెట్టుకోవాలి పెట్టి ఓవెన్ లైట్ ఆన్ చేస్తే వెచ్చగా ఉంటుంది ఆ లైట్ లైట్ వేడికి వెచ్చగా ఉంటుంది బయట వేడితే అంత తోడుకోదు పెరుగు ఓవెన్లో పెట్టి లైట్ వేస్తే తోడుకుంటుంది రాత్రి 10:30 అయిందండి 10:30కి పెట్టిన రేపు మార్నింగ్ 6 o'clock లేచి నేను ఆ పెరుగు తీస్తాదాన్ని అప్పుడు ఎట్లుందో చూద్దాం ఒకసారి ఇంకా కొంచెం పులుపు కాకూడదు అని అనుకుంటే ఓవెన్ లైట్స్ ఆఫ్ చేసి పెట్టినా సరిపోతుంది ఇప్పుడు చూసి పడుకునే వరకు ఓవెన్ లైట్ ఆపేస్తాము లేకపోతే ఎక్కువ పుల్లగా అయిపోతుంది అని సరే అండి రాత్రి పెరుగు తోడుబెట్టి మనం ఓవెన్లో పెట్టినాం కదా యాక్చువల్గా చాలా టైం పడుతుంది రాత్రి పూట పండుకొని పొద్దున్న లేచడానికి లేట్ అవుతుంది అనేసి లైట్స్ ఆఫ్ చేసినామండి రూమ్ టెంపరేచర్లోనే ఉంది అన్నట్టు చూద్దాం ఇప్పుడు ఎట్లా ఏందో పెరుగుని తీసి లైట్ ఆపేసినామండి అప్పుడు లైట్ వేసినా మనకు తొందరగా కావాలనుకుంటే లైట్ వేసుకోవచ్చు ఇట్లా లేట్ ప్రాసెస్ ఉన్నప్పుడు లైట్ లేకపోయినా కానీ రూమ్ టెంపరేచర్లో అయినా బాగానే అవుతుంది చూడండి ఎంత గట్టిగా వేడుకుంటారు అసలు కదలట్లేదు చూపిస్తా చూడండి
పెరుగు ఎట్లా గడ్డలాగా వచ్చింది. ఇది సగం వాడిన తర్వాత పెరుగు ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి ఇట్లా దీంట్లో నీళ్ళు కూడా రావట్లేదు చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెండు మూడు రోజుల వరకు ఉంటుందండి. రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ తోడు పెట్టుకుంటా ఇట్లానే నేను. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్సో పెరుగు. కొంతమంది అడిగినారంట మాకు గడ్డ పెరుగు రావట్లేదు అని, గడ్డ పెరుగు ఎట్లా చేసుకోవాలనో చూపించిన. ఇంకా పాలని ఇంకా మన పొయ్యి మీద కాస్తే, వెనకటికి ఊర్లలో అయితే నిప్పుల మీద పెట్టి కాచి పాలు కూడా రెడ్ కలరు వచ్చేటట్లు కాచేవాళ్ళము. ఇట్లా ఇప్పుడు అట్లా అవకాశం లేదు కాబట్టి అంటే ఇట్లా చేసుకుంటున్నాం ఇప్పుడు. ఈ వీడియో చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తా చూసుకొని. మీకు ఎట్లాంటి దీని గురించి డౌట్స్ ఉంటే చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి వేరే వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.